86 మంది ఎమ్మెల్యేలు 10 మందికి పైగా మంత్రులు వచ్చి మునుగోళ్ళు ప్రచారం చేసినా బీజేపీ గెలుస్తుందంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డికి అన్ని తానే ప్రచారం చేస్తున్న లీడర్ ఈటల రాజేందర్ అన్నారు ఈ మాట. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పుట్టడం వల్లే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాలు ఆడుతున్నారని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బుద్ధి మొదటి నుంచి టీఆర్ఎస్ కు మాత్రమే ఉందని చెబుతున్నారు ఈటల. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాడో లీడర్గా వ్యవహరిస్తున్న ఈటలతో మా ప్రతినిధి రాజ్ కుమార్ మాట్లాడారు. కంటెస్టెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి పూర్తి స్థాయిలో షాడో లీడర్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ హుజురాబాద్, ఇక్కడ మునుగోడు. సో ఎందుకు ఇంత ఇంత టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నారు, సో ఎట్లాంటి ప్లాన్లు ప్రణాళికలతో సిద్ధమవుతున్నారనే దానికి మనతో పాటు షాడో లీడర్ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సార్, మీరు ఉండేది హుజురాబాద్ నుంచి సో మునుగోడుకు వచ్చారు, సో ఎట్లా ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం, ఎట్లా సాగుతుంది కంప్లీట్గా? మీరు రాజగోపాల్ రెడ్డి గారికి కంప్లీట్గా ఒక షాడో లీడర్గా ఉన్నారు కదా. నేను తెలంగాణ ఉద్యమకారుడిని. ఆనాటి 10 జిల్లాల తెలంగాణలో నేను ఉద్యమ బిడ్డగా మొత్తం తిరిగిన బిడ్డ. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఫ్లో లీడర్గా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బిడ్డని. నా పార్టీ, నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత నా పార్టీని గెలిపించుకోవాలని ఆరాటంలో భాగంగానే మునుగోడుకు వచ్చిన. మునుగోడులో నా మిత్రుడు రాజగోపాల్ గారు కూడా ఉన్నారు కాబట్టి పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసికట్టుగా పనిచేసిన బిడ్డలం కాబట్టి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీసుకోవాలంటే ఏకైక అస్త్రం రాజీనామా మాత్రమే అని చెప్పి భావించి రాజీనామా చేసింది కాబట్టి ఇవాళ వారిని గెలిపించుకునేటువంటి కర్తవ్యం నా మీద కూడా ఉంది కాబట్టి నేను, నా భార్య ఇక్కడనే గత అనేక రోజులుగా నేను దాదాపు 10-15 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నా వైఫ్ కూడా వచ్చి పనిచేస్తూ ఉంది. 100% గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కలిసినప్పుడు కేసీఆర్ మీద ఎంత కోపం ఉందో ఎంత ద్వేషం ఉందో మాకు అర్థమవుతుంది కాబట్టి ఇంత మాటలు చెప్పి వాళ్ళ ప్రజల కళ్ళలో మట్టి కొట్టినట్టు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇది గద్దదించకుండా ప్రజలకు మేలు జరగదని చెప్పి భావిస్తున్నాం కాబట్టి ఆ కర్తవ్యంలో భాగంగానే మునుగోలు గెలిచే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. సో చూస్తున్నాం అంటే ఎక్కడికి పోయినా కూడా ఈటల రాజేందర్ గారికి ఇలాంటి రెస్పాన్స్ అయితే వస్తుంది. మనం లంబాడి తాండాలో ఉన్నాం, వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఈ విధంగానైతే వాళ్ళకి ఆరతులు ఇచ్చి ఆహ్వానిస్తారు. సో అలా ఈటల రాజేందర్ గారిని హక్కును చేర్చుకుంటూ ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. లంబాడి తాండా సాంప్రదాయాల ప్రకారం చేతులు కడుక్కొని సో వాళ్ళ తండలోకి ఎంటర్ అవ్వాలంట. సో అది వాళ్ళ సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయబద్ధంగానే చూడొచ్చు, చాలామంది యువతులు కూడా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఈటల రాజేందర్ గారికి సత్కరిస్తున్నటువంటి వాటిని కూడా మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ మీరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సో ప్రజలకు ఇక్కడ అంటే హుజూరాబాద్తో పోల్చినట్లయితే ఈసారి ఎలక్షన్స్ అనేవి చాలా డిఫరెంట్గా జరుగుతుంది.